హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మనిధి కార్యక్రమానికి స్వాగతం ఇవాల్టి రోజున మన ధర్మనిధి కార్యక్రమంలో నాగదేవత ఆరాధన ఏ విధంగా చేయాలి నాగదేవత అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి నాగదేవత ఆరాధన అందరూ చేయవచ్చా ఇలాంటి ధర్మ సందేహాలకు చక్కని సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష వినూత్న శిరోమణి డాక్టర్ జంధ్యాల చంద్రభాస్కర్ శాస్త్రి గారు గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు అమ్మా నమస్కారం యథావిధిగా మన ధర్మధిని వీక్షిస్తున్నటువంటి మా యొక్క పెద్దలు పూజ్యులు గురువులు మహనీయులు మహాత్ములు సర్వులకు కూడాను సంపూర్ణమైనటువంటి ఆ యొక్క ధర్మం అనేటువంటి నిలతి వల్ల మీకు సంపూర్ణమైనటువంటి ఆనందం ఐశ్వర్యం కలగాలని మనసా వాచ కర్మన మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ధర్మాన్ని మనం పాటించడం ఎలా అనే విషయాలను తెలుసుకుందానికి ప్రయత్నించి ఆ చెప్పే విషయాల మీద ఒక అవగాహనతోటి మీరు ఆకలింపు చేసుకొని దాన్ని మీరు పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీరు విశ్వాసంతో పాటిస్తారని మనస్ఫూర్తిగా కూడా మీకు తెలియజేసుకుంటూ పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ పిల్లలకి మనం ఆయుష్మాన్ భవాన్ని తెలియజేస్తూ కార్యక్రమంలోకి ప్రారంభానికి వెళ్దామమ్మా గురుగారు ముందుగా నాగదేవత ఆరాధన ఏ విధంగా చేయాలంటారు గురుగారు నాగదేవత అనేది దగ్గరికి వచ్చేళ్ళకి మనకు చాలా భిన్న భిన్నమైన రూపాల్లో కనబడుతున్నాం మనం నాగదోషం అని ఇప్పుడు కొత్తగా ఒక లైన్ చెప్పడం కూడా జరుగుతున్నది నాగదేవత అనేది అసలు ఎందుకు నాగదేవతకి మనం ప్రత్యేకంగా అక్కడ చూడండి అక్కడ నాగదేవత అని ఉంటుంది ఇక్కడ స్వామివారి మెడలో ఉన్నది కానీ లేదు శ్రీ మహావిష్ణువు యొక్క శేషతల్పం కానీ కూడాను మనము వాళ్ళని నాగదేవత కిందగా పరిగణించేవాళ్ళు శేషసల్ప సాయన శేషవాహనుడు అంటే మగ పురుష శబ్దం వినపడుతుంది అక్కడ నాగాభరుణుడు అన్నప్పుడు కూడా మగ శబ్దం వినపడుతుంది అక్కడ అక్కడ స్త్రీ శబ్దం ఎక్కడుంది నీకు లేదు అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది వాళ్ళంతా కూడాను ఆ యొక్క విధానంలో ఉన్నారని చెప్పకూడదు ఇక్కడ ప్రత్యేకంగా నాగదేవత అని ఒక వేరే శబ్దంలో మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నాం మనం మాట్లాడుకునే విధానం ఉంది నేను ఆ రెండింటిని ఎందుకు ఉదాహరించానంటే అక్కడ శంకరుడికి నాగాభరణాయ నాగదేవతాభరణాయ అని అన్నాడా అన్నా అక్కడ ఇక్కడ శేషసల్పవ సాయి శేషసల్పం అంటే శేషుడు అంటే ఆదిశేషు అని కూడా పేరు దానికి అర్థమైందమ్మా అర్థమైంది కాబట్టి ఇక్కడ పురుష శబ్దాలు వినపడుతున్నాయి ఇక్కడ ఇక్కడ నువ్వు అడిగింది ఏందన్నప్పుడు నువ్వు నాగదేవత అన్నావు అంటే ఏమో ఏమనే దాంట్లో చూపించావు స్త్రీ యొక్క శబ్దాన్ని అక్కడ వచ్చింది అవునండి ఈ ప్రామాణికాన్ని ప్రామాణికాన్ని మనం తీసుకొని ప్రయాణం చేయడం నాగలోకం అనేది ఒకటి ఉన్నది అనేది కూడా మన పూర్వీకులు మనకు చెబుతున్నారు సరే ఇప్పుడు అది నమ్మవచ్చు నమ్మకపోవచ్చు అది వేరే విషయం దాని గురించి నేనేమి ప్రస్తావించను ఎందుకంటే అందరినీ నమ్మాలనే రూల్ ఏం లేదు ఏది కూడా వాళ్ళు చూడండి వాళ్ళకి నమ్మకం దొరకదు ఇవన్నీ చూడాలి చూపించాలని దానికి ఎంత విశ్లేషణ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి కానీ ఏదేమైనా కూడా పూర్వములో కొన్ని వేల సంవత్సరాల కిందట పురాతన దేవాలయాలు చూసినప్పుడు ఈ నాగదేవత ఆలయాలు ఉన్నట్టుగా నాగదేవతల శిల్పాలు నాగదేవతల ప్రతిమలు నాగదేవతల యొక్క విధానాలు ఈరోజు కూడా మనకు కళ్ళకి కొట్టినట్టు కనపడుతుంది మీకు ఉదాహరణ చెప్తాను నేను ప్రకాశం జిల్లా జరుమల మండలం నరసింహుల క్షేత్రంలో ఈ నాగదేవత అనేటువంటి అత్యంత పురాతనమైనటువంటి ఒక శిల్పం ఉంది ఇది నా చూశాను కాబట్టి మీకు చెబుతున్నాను చక్కగా కూడా స్త్రీ రూపంలో ఉంటుందన్నమాట అందుకనే మనకు పాముల్ని విజించినప్పుడు మెయిలు ప్రమేయులు రెండు ఉన్నాయని కూడాను మన సైంటిఫిక్ రీజన్లో కూడా చెప్తాను దాని కోసం తర్వాత రెండు కలిసి ఆ నాగుపాములు నా అంటే పాములు రెండు గోళాలను ఒక్కో తలవ రెండు గోళ్లను సంగమించేటప్పుడు అవి ఒక రకమైన పద్ధతిలో నడుస్తుంటాయి అవి చూస్తే మహాపాపం అని కూడా మన వాళ్ళు మన పనిలో తీసుకుంటాం అంటే ఇక్కడ స్త్రీ పురుష అనే భేదం అనేది వాటిలో ఉన్నది అనే దాంట్లో మనకు క్లారిటీగా క్లియర్గా మనకు అర్థమవుతుంది సైంటిఫిక్ రీజన్ దాన్నే నాగుపాము అని అంటే స్త్రీగానే పరిగణలోకి తీసుకుంటున్నాం దాన్ని జరిపోతని రకరకాల పేర్లు ఉన్నాయి వాటిలో కూడాను వాటన్నిటి కూడా మగ సంతలో తీసుకుంటాం సరే ఇవన్నీ పక్కన పెడదాం ఇక్కడ నాగదేవత అనేది ఏంటంటే ఇక్కడ దాంట్లో ఉన్న భావాన్ని మనం తీసుకోవాలి నా అంటే నాలో ఉన్న
మా అంటే నాలో ఉన్న నాగా దేవత అంటే స్త్రీ అంటే ప్రకృతి మళ్ళీ ఇక్కడ ఇడిదిరిగినా కూడా మూలం ఐచ్ఛలు అక్కడికే వస్తాం మనం ఈ ప్రకృతికి సంబంధించినటువంటి నాగదేవత ప్రకృతి సంబంధం బంధమైన తల్లి ఈ నాగదేవత ఎంతో మంది ఉన్నారు ప్రకృతి సంబంధమైన దేవత దగ్గరికి వచ్చాక మనకు ఎంతో మంది అమ్మవారిని చెప్పుకుంటున్నాం కదా అవునండి ఎంతో మంది అమ్మవారి పేరు చెప్తాం కదా మనం రోజు చెప్పుకుంటుంటాం చండీ చాముండేశ్వర ఇట్లా ఎన్నో దశ మహావిద్యలో ఉన్నటువంటి ఆ మహాతరులు ఇంకా ఎన్నో పేర్లు కలిగినటువంటి గంగమ్మ వారని లేకపోతే పోలేరమ్మని లేకపోతే ఇంకా నాగారపమ్మ అని ఒక స్పెషల్గా ఉంది దీనికి ఈ నాగదేవతకి నాగారకమ్మ నాగారపమ్మ అనేటువంటి ఒక ఆచారం కూడా ఉంది చాలా ప్రాంతాల్లో నాగారపమ్మ అనేటువంటి ఒక ఆచారం ఉంది ఆచారస్తులు ఉన్నారు వాళ్ళు దానికి కూడా ఉట్టిగట్టి పెట్టుకొని ఆ నాగారకమ్మ దేవతను ఉంటుంది నాగారమ్మ దేవతను కూడాను ప్రతిష్ఠించే విధానం ఉంది నాగారమ్మ దేవత అంటే అమ్మవారిని ప్రతిష్ఠించే దీంట్లో నుంచి వచ్చింది అది కూడా భాగం నాగారమ్మ దేవత అంటుందండి ఇది చాలా ప్రాంతాల్లో ఉంది అట్లా అన్ని దేవతల్లో కూడాను ఒక మహత్తరమైనటువంటి దేవత నాగదేవత ఈ నాగదేవత నాగలోకానికి సంబంధించినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక తల్లి అని అర్థం అన్నమాట అటువంటి తల్లిని ఎలా పూజించాలి అని మనం ప్రస్తావించుకున్నప్పుడు సహజ సిద్ధంగా అభిషేకం చేయటము సహజ సిద్ధంగా కూడాను పసుపు కుంకాలతోటి పుష్పాలతోటి ఈ పంచామృతాలు పాలు పెరుగు నెయ్యి తేనె పంచాలటువంటి ఇవన్నీ కూడాను సహజ సిద్ధంగానే మనం చేస్తూ ఉంటాం అది మనం దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఈ అమ్మవారికి ప్రత్యేకంగా చేయాలి ఒక ఒక అనే దాని మీద మనం ఆలోచించినప్పుడు అది అందరికీ అన్ని ప్రాంతాల్లో దొరుకుతుంటుంది దొరకకూడదు సోనయాకు అని ఉంటుంది అది అడవుల్లో దొరుకుతుంది ఆ మూలిక సోనియా మూలిక అని ఒక మూలిక దొరుకుతుంది ఆ మూలికని తెచ్చి కనుక దాని యొక్క రసం తీసి అంటే అది ఒక పచ్చంగా ఒక అల్లుడు జల్లులాగా ఉంటుందన్నమాట దాంతోనే చేయటం అనేది దానికి ఒక లక్ష్యం ఒకవేళ అది కొంచెం కష్టంగా కూడా పని ఇప్పుడు నేను చెప్పింది దానికి అంత ఈజీగా అడవులో పోవడం పట్టుకోవడం దాన్ని అన్వేషణ చేయడం అది బదా ఎక్కడ కూడా విడి ప్రాంతాలు దొరకదు తొందరగా ఎట్లా మనకు నాగదేవతలు ఎక్కడ ఉంటారో అట్టున్నట్టుగానే ఉంటాయి కానీ అది దొరకడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి అది అది దొరకదు దొరకలేదు అని అనుకున్నప్పటి సజ్జలు ఇవి దొరుకుతాయిగా చక్కగా కూడా సజ్జలు నానేసి దాన్ని బాగా మెత్తంగా వచ్చిన తర్వాత దాన్ని పిండి ఒక పేస్ట్ లాగా తయారు చేసి అమ్మవారికి అభిషేకం చేయడం అని కూడాను ఈ నాగదేవతల్లో అది ఒక ముఖ్యాంశం అన్నమాట అటు సునియాక్తం చేయాలి ఆ రసంతో అది కానప్పుడు ఇది అందరి దగ్గర ఉండేది ప్రతి ఇంట్లో ఉండేది దీనికి ఏమి ఇబ్బంది లేదు దీనికి ఒక మాట మీకు ఉదాహరణ కూడా చెప్తాను చూడండి మనం కార్తీక మాసంలో విశాఖ నక్షత్రం రాకముందు వచ్చేటువంటి నాగుల చవితి అని ఒకటి వస్తుంది నాగ పంచమి కూడా ఒకటి వస్తుంది రెండు ఉన్నాయి దీంట్లో నాగుల చవితి అనేది ఉంది నాగ పంచమి అనేది ఉంది అవును గారు రెండు పద్ధతులు ఉన్నాయి ఇక్కడ ఈ నాగ పంచమి రోజు కానీ నాగల చవితి రోజు ఎక్కువ కూడా నాగల చవితి రోజు స్త్రీమూర్తులు ఆ రోజు ఉపవాసం ఉంటారు ఎటువంటి వేడి వస్తువుని తాకరు వేడి పదార్థాన్ని పిసరి పక్కన పెడతారు వాళ్ళు ఆహారం తీసుకుని కాఫీ టీ ఇట్లా ఉంటాయి కదా కాబట్టి అలాంటివి కూడా వాళ్ళు ఆ రోజు తీసుకోరు చక్కగా పాలు తీసుకుంటారు ఆ పాలు తెచ్చి ఆ ఒక నాగదేవతకి సమర్పించుకుంటారు అలాగే కూడా సజ్జలు బెల్లము కలిపి దిగొచ్చి పెడతారు దాని అంతరార్థం ఇదే సరే ఇవన్నీ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు కనుక కనీసం ఆ నానభోజన సజ్జలు దిగొచ్చి అవి ప్రసాదంగా అమ్మవారికి నివేదన నివేదన మిగతా ఎన్నెన్ని పెట్టచ్చుగా ఎన్నో రకాల ఫలాలు ఉన్నాయి ఎన్నో రకాల పళ్ళు ఉన్నాయి ఎన్నో రకాల పిండి వంటలు ఉన్నాయి కదా కానీ సజ్జలు ఏది పెడుతున్నారండి ఇప్పుడు నేను చెప్పాను చూసావా ఆమెకి అభిషేకం చేస్తే ఒకటి శక్తి అన్నమాట అది ఆ శక్తికి సంబంధించింటుంది అంటే పాలుతోటి కూడాను చక్కగా కూడా అభిషేకం చేస్తుంటారు లేదు పాలు సమర్పణ చేస్తుంటారు ఆ రోజల్లో నాగల కార్తీక మాసంలో వస్తుంది ఖచ్చితంగా ఇది నాలుగో రోజే వస్తుంది కార్తీక మాసం రాగానే ఆ నాగుల చవితి అని అంటారు దాంట్లో అయితే ఇక్కడ తమాషాగా మన వాళ్ళు ఏం చేస్తారంటే తిరిచి తెలియక విశాఖ నక్షత్రం కనుక తగిలిందనుకో వచ్చిందనుకో నక్షత్రాలు వస్తుంటాయి కదా మామూలుగా కూడా రుతు ప్రమాణపంగా నక్షత్రాలు కూడా వస్తాయన్నమాట కార్త్య అంటారు మన దానిలో మన వాళ్ళు కార్త్యలు రావటం అని కూడాను కార్త్య ప్రదేశం అని ఉంటుంది చిత్తా కార్తె వచ్చిందంటే వర్షాలు పడతాయని స్వాతి కార్తె వచ్చిందంటే పడతాయని రోహిణి నక్షత్రం రోళ్ళు మగులుతాయని అవి కార్త్య ప్రవేశము అని ఉంది అన్నమాట అలాంటి కార్త్య ప్రవేశము జరిగే దాంట్లో కనుక విశాఖ కార్త్య ప్రవేశం జరిగి ఉంటే
నాగ చవితి రోజున ఇటువంటి వాళ్ళు కూడాను ఆ స్వామివారికి పూజించడం కానీ పాలు పోయడం జరిగింది. ఏంటంటే వీరి ఉద్దేశం ఏంటంటే తెలియక విశాఖ నక్షత్రం అనేది ఆ వితిరేక నక్షత్రమని అది విషంతో సమానమని అందువల్ల వీకూడదని ఒక చిన్న భయాందోళన ఎందుకు కలిగించారో నాకు తెలియదుగానే ఉంది. అసలు విశాఖ నక్షత్రం బృహస్పతి, విశాఖ నక్షత్రం ఉండేది శుక్రుడు ఇంట్లో ఉంటుంది, తర్వాత వృషకం కుజుడు ఇంట్లో ఉంటుంది, అది నాలుగో పాదంగా దానికి అధిపతి బృహస్పతి ఉంటాడు. అలాంటిది అది విశాఖ నక్షత్రం ఎందుకు పరిగణలోకి తీసుకున్నారో అర్థం కాదు కదా అని అని అది ఎందుకో ఆ రోజు ఏదైనా విశాఖ కార్తె వచ్చిందంటే మాత్రం ఈ నాగ చవితి రోజు చేసేసినటువంటి ఈ ఉపవాసాలు పెట్టుకో, అది రాలేదంటే మహానందంగా ఆ రోజు ఉదయం వెళ్ళేసి పుట్టలు ఎక్కడ ఉన్నాయి చూసుకొని, గ్రామ పుట్టలు ఉంటాయి కదమ్మా ఊరు బయట ఉండే పుట్టలకు వెళ్ళి ఆ పుట్టలకి చక్కగా కూడాను చుట్టూ వారులాగా నీళ్లు పోసి ఆ నీళ్లు పోసిన తర్వాత చక్కగా పసుపు కాదు పూజించి పత్తి పత్తి తీసుకొని పోయి ఆ పత్తిని చక్కగా దారాల గిట్ట మెరుస్తూ తీసుకుని వస్తే ఒక్కో దగ్గర ఇంత ఇంత వదులుతారనమాట గుర్తు కోసం. అట్లా 9 దిక్కల 11 దిక్కల అట్లా వాళ్ళకు ఒక ఆచారం ఉంటుంది 5 అని అట్లా. ఇప్పుడు అది లేకపోతే దారం, ఇక అది లేకపోతే ఇంకేం చేస్తారు, ఇప్పుడు పత్తి దొరికి ఇది తీసి ఏం చేత కాకపోతే దారాన్ని చేసి ఆ పుట్ట చుట్టూ కూడాను దాన్ని చేసి అలంకారంగా చేసి పుష్పాలు అలంకారం చేసుకొని ఆ సజ్జలు పాలు ఇంకా కొంతమంది ఏదో కోడిగుడ్లు వేయటం ఇలాంటివి కూడా ఏదో చేస్తారు, ఇవన్నీ కూడాను అట్లా పుట్టల దగ్గర చేస్తారు. లేదు దేవాలయంలో వచ్చిన నాగదేవత కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా నాగదేవతకి చక్కగా కూడాను బయట ఉంటే బయట వెళ్ళి చేసుకుంటారు. లేదా అచ్చ స్వామి దేవాలయం ఇప్పుడు చెప్పారు కానీ నాగార్గమ్మ అనేటువంటి దేవాలయం ఉంది, అది నాగదేవత లాగానే పైన పడిగుండే అమ్మవారు ఉంటారనమాట, పైన అట్లా స్వామివారి యొక్క పంచ పడగలు ఉంటాయన్నమాట. అవి పడగల్లో 5 పెట్టేవాళ్ళు ఉన్నారు, 7 పెట్టేవాళ్ళు ఉన్నారు, ఆ రకాల 9 రకాలు పెట్టే ఉన్నారు, 9 శిరస్సులని లేకపోతే 7 శిరస్సులని లేకపోతే 5 శిరస్సులని ఇట్లా రకరకాలుగా వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచన విధానం వాళ్ళకు ఉన్నటువంటి పూర్వం నుంచి వస్తున్న విధానాన్ని బట్టి ఆ యొక్క విధానాన్ని అవలంబిస్తారు. అప్పుడు ఏమైంది ఇవన్నీ చేసేవాళ్ళకి ఆ నాగదేవతకి ఆ రోజున వాడు చక్కగా అభిషేకం అర్చక స్వామి అర్చక స్వామి విడిగా ఉంటే విడిగా వాళ్ళు ఎవరు కంప్లీట్గా కూడా ఆమెకు అభిషేకం చేసేసి చక్కగా ఆమెకి పసుపు కాలు ఇవన్నీ ఆరాధన చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళకి ఐడియా లేదు, అవి చేయరు, మామూలుగా చేయాల్సిన పూజా కార్యక్రమం చేసేసి నేను చెప్పినట్టుగా కూడాను ఈ దారం అనేది కలిపేసి నివేదన మాత్రం సద్దలు ఉన్నో బెల్లం నివేదన పెట్టి ఇక పొంగల్ పెట్టడం అవన్నీ ఇక వాళ్ళ వాళ్ళ ఆచారంగా ఎన్నో రకాలుగా నగరం దేవతలు చాలా పెద్ద గుళ్ళు కూడా ఉన్నాయి, నగరం దేవతలు సామాన్యంగా లేవు, అది జరుగుతున్నమాట వాస్తవం. గురుగారు కాలసర్ప దోషం అన్న నాగదోషం అన్న ఒకటేనా గురుగారు, మరి ఈ నాగదోషం అనేది జాతకంలో ఉన్నవారే నాగ ఆరాధన చేయాలంటారా? అసలు ఇప్పుడు మనం అనుకున్నటువంటి నాగదేవతకు దాన్ని చేసేటువంటి కార్యక్రమాలకి ఇప్పుడు చెప్పే కాలసర్ప దోషాలకి 150% సంబంధం లేదు. నాగదేవ దేవత ఒక పక్క చెప్తానున్నాం కదా మనం, నాగదేవత అన్ని దేవతల్లో మనం అనుకున్న చండి చాముండేశ్వరి రాజు త్రిభువనేశ్వరి భువనేశ్వరి అలా ఎలా చెప్పుకున్నామో పోలేరమ్మ అంకమ్మ అలాగే ఎన్నో రకంగా కూడా పోచమ్మ ఎల్లమ్మ ఈ రకంగా ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి కదా అమ్మవార్లకి, ఒక ఈ పేరు ఏంది ఆ పేరు ఏంది రకరకాల ప్రాంతాల ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట, ఉజ్వలి అమ్మ అని ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి ఆమెకి, ఈ పేరుందా పేరుందా. అందులో నాగదేవత అనేది కూడాను ఒక మహా అద్భుతమైన ప్రకృతి మాత ఆమె, అంతవరకే దానికని దానికి అసలు కాలసర్ప దోషాలకి 150% నాగదోషం అనేది లేదు అసలు. కాల అదే నేను చెప్పింది ఎప్పుడు కాలసర్ప దోషం నాగదోషం అనుకోవాలండి తప్పది, కాలసర్ప అది 100 సార్లు చెప్పాను నేను, కాలానికి నీ శరీరానికి ఉన్న దోషమే కాలసర్ప దోషం, అది ఎలా ఉందంటే 108 రకాలు ఉందని చెప్పాను. 108 రకాల కాలసర్ప దోషాలు మానవ జీవన గమనంలో వాడి యొక్క నక్షత్రాన్ని బట్టి లగ్నాన్ని బట్టి రాశిని బట్టి నడుస్తాయి తప్ప దానికి కూడా నాగదోషం సంబంధం లేదు. అసలు కాలసర్ప దోషం చేసే వాళ్ళకి నాగ పూజ చేయాల్సిన నాగ పూజ అనేది ఎప్పుడే చేసుకోవచ్చు, దానికేమీ నిబంధన లేకడ దాని మీకు అసలు పొత్తు కాదు. సరితే నాగశిర ప్రతిష్ట ఎందుకు మనం ప్రతిష్ఠిస్తామనంటే నాగదేవతల కోసం కాదు ప్రతిష్ఠ చేసేవి, అది ఇందాక చెప్పాను నేను శంకరుడికి సంబంధించిన నాగాభరణుడికి సంబంధించినట అదే శేషాలపై ఇద్దరిని కలిపి జంట నాగేంద్రుడిగా ప్రతిష్ఠ చేస్తారు. కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి అది చేస్తారు, వాళ్ళిద్దరిని కూడా హరిహరుడు ఇద్దరు యొక్క అనుగ్రహం కోసం చేసే పదే కానీ దానికున్న ఈ నాగదేవతకు కానీ ఈ వీటికి అసలు సంబంధం లేని మ్యాటర్, ఇది దేవతల్లో ఒక రూపం, ఈ రూపాన్ని తీసుకుని పోయి
దాంట్లో కలపకూడదు దాంట్లో కలిపి దీంట్లో కలపకూడదు జాతకంలో నాగదోషం ఉంటుందనేది అసలు ఉండదు అది కరెక్ట్ కాదు కాలసర్ప దోషం ఉంది దాని 108 రకాల కాలసర్ప దోషం అది గుర్తుపెట్టుకోవాలి ముందు కాలసర్ప దోషం అనేది ఒకదానికి పెట్టుకొని కాలసర్ప దోషం అనేది కుదరదు కాలసర్ప దోషం అంటే ఇందాక ఎవరిని చెన ఏంటి ఏదంటే పాములు తేళ్ళు కాదు అది కాలానికి నీ శరీరానికి ఉన్న దోషాన్ని తెలియజేసేదే కాలసర్ప దోషం దానికి ఎలాంటి పేరు అనేది ఒకటి ఉంటుంది 108 రకాల 108 పేర్లు ఉన్నాయి దాని అనుసరించి అపసవ్యమని సవ్యమని ఆగ్నేయమని నైరుతేని వాయువేని ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయన్నమాట వాటిని అనుసరించుకుంటూ అంటే నీకు ఉన్నటువంటి చిన్న ఇబ్బంది ఇది ఈ ఇబ్బందికి ఏం చేయాలని ముందు జప తర్పణ హోమదాన అభిషేకాలు చేసిన తర్వాత హరిహరుల్ని ఇద్దరిని కలిపి ఉన్నటువంటి జంట నాగేంద్రులుగా దానికి ఒక ప్రతిష్టా కళాపం తీసుకొని వచ్చి చేసుకొని ప్రతిష్ఠ చేస్తారు దానికొన్ను ఈ నాగదేవతలకు సంబంధం లేదు నాగదేవత అనేది అది రూపం అది ఆ సాక్షాత్ అమ్మవారి రూపం అది నాగదేవతాయే నమః అనేది ఒక రూపం నాగేంద్ర స్వామి దేవతాయే నమః ఆ రూపం వేరు ఈ రూపం వేరు నాగేంద్రుడు అనే విధానం మీరే ఉంది నాగదేవత అనే విధానం మీరే ఉంది కాబట్టి దీన్ని చక్కగా మనం రెండు భావాలకు అర్థం చేసుకోవాలి ఎట్టంటే అర్థం చేసుకుంటే ఉపయోగం ఉంటుంది కాబట్టి నువ్వు చెప్పినట్టుగా ఇది జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి చూసినప్పుడు తెలిసేది ఏందయ్యా అంటే 108 రకాల కాలసర్ప దోషాలు తెలుస్తాయి దానికి ఏం చేయాలనేది మీద వాళ్ళు వివరణిస్తారు అంతేగాని ఈ నాగదేవతకు దానికి సంబంధం లేదు గురుగారు ప్రతిరోజు ఈ నాగదేవత ఆరాధన చేయొచ్చు అంటారా అసలు నాగదేవతనే కాదు ఇంకో దేవతనే కదమ్మా నిత్యారాధనలో నీ అభిప్రాయం ప్రకారంగా నీకు నచ్చినటువంటి 33 కోట్ల పేర్లు కలిగినటువంటి ఏ దేవతామూర్తినైనా ఆరాధించేటువంటి సర్వ హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అది నీ అభిప్రాయమే నీ ఇష్టం నీకు నీవు ఎవరి మీద ఇష్టమైతే వాళ్ళని రోజు నిత్యం చెయ్యి ఎవరి మీద నీకు ఇష్టమైతే రోజు వారిని పారాయణం చేసుకోవచ్చు మన స్ఫూర్తిగా కూడా ఎవరనేది నీదే నాగదేవత నాగదేవతను తీసుకో లేకపోతే ఇంకో ఇష్టమూర్తి ఇష్టమని తీసుకో పరమేశ్వరుని తీసుకో బ్రహ్మను తీసుకో వినాయకుడిని తీసుకో సుబ్రహ్మణ్య స్వామిని తీసుకో రకరకాల భక్తులు ఉన్నారు కదా ఉన్నారా లేదా నేను ఆయన ఆరాధకుని చెప్తుంటారు ఒకరు నేను చెండి ఉపాసనాపరుణ్ణి అంటారు కొంతమంది శ్రీ విద్యాపు ఉపాసనాపరుణ్ణి అంటారు కొంతమంది బాల ఉపాసనాపరుణ్ణి అంటారు కొంతమంది సుబ్రహ్మణ్య స్వామి అనుష్ఠాన పరుణ్ణి అంటారు కొంతమంది గణపతి అనుష్ఠానం అంటారు కొంతమంది అమ్మవారి దుర్గమ్మవారి అనుష్ఠాన పరుణ్ణి అంటారు అది నీ ఇష్టమే కనబడుతుంది అందుకనే 33 కోట్ల దేవతలు కలిగినటువంటి మన యొక్క హిందూ తత్వంలో ఉన్నటువంటి ఆ దేవతామూర్తుల ఆరాధన అనేది ఏ స్త్రీ పురుషులైనా సరే వారికి ఏది మీద అభిమానం ఉంటుందో ఏది నచ్చుతుందో దేనివల్ల వాళ్ళు యోగ్యత కలిగి ఉంటుందో ఎవరిని ఆరాధించినప్పుడు వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ పనులని విజయపరం పనులతో వాళ్ళని నమ్మి వాళ్ళ పాదపద్మలతో నడపచ్చు అందుమూలంగా నాగదేవతను కూడా నిరంతరం చేసుకోవచ్చు పర్వదినం వచ్చినప్పుడు నాగుల చవితి వచ్చింది అది పర్వదినం పరమేశ్వరికి మహాశివరాత్రి వచ్చింది వెంకటేశ్వర స్వామి వారికి ముక్కోటి ఏకాదశి వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది అలాగే గణపతికి వినాయక చవితి అని వస్తుంది అట్లా సర్వదేవతలకు కూడా శని భగవానికి శని త్రయోదశి అని వస్తుంది ఇట్లా సర్వదేవతలకు కూడా సర్వరకాలైనటువంటి ఒక పర్వదినం ఉంటుంది అంటే నాగదేవతకి పర్వదినం ఏంటంటే నాగల చవితి అంతవరకు చెప్పాను నేను అంతేగాని వీరి రోజుల్లో కొలవకూడదని కొలవకుండా ఉండమని కానీ అసలు కొలిస్తే తప్పని కానీ ఎవ్వరూ ఆలోచించాల్సిన అవసరం లేదు సంపూర్ణంగా కూడా మనస్ఫూర్తిగా కూడా మీరు 24 గంటల్లో మీకు అవకాశం ఉన్న సేపు కూడా మీరు దాని మీద నమ్మకం ఉంటే దాన్నే ఖచ్చితంగా పాటించవచ్చు అమ్మ అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది గురుగారు వివాహం ఆలస్యమయ్యే వాళ్ళు కానీ సంతానం ఆలస్యం అవుతున్న వాళ్ళు కానీ నాగదేవత ఆరాధన చేస్తూ ఉంటారు నాగదేవత పుట్ట చుట్టూ తిరిగి పాలు పోస్తూ ఉంటారు ఇవన్నీ చేయటం వల్ల ఫలితం ఉంటుందండి డెఫినెట్గా ఉంటుందమ్మా అది నాగదేవత పుట్ట చుట్టూ పోయటం కానివ్వండి ఇవన్నీ కదంటే సైంటిఫిక్ రీజన్లో కూడా చాలా క్లారిటీ ఉంది సంతానం లేట్ అవ్వడానికి 2-3 కారణాలు ఉంటాయి గర్భదోషం వల్ల ఎక్కువ సంతానం లేట్ అవ్వడానికి అవకాశం వస్తుంది ఈ గర్భదోష నివారణ అవ్వడానికి పూర్వంలో కనిపెట్టినటువంటి సూత్రం ఏంటంటే పుట్ట అనేది పాములు పెడతాయి అనేది కరెక్ట్ కాదు చెవులతోటి తయారవుతుంది ఆ పుట్ట దగ్గర పోయి చుట్టూ నీళ్ళు పోసిన ఒక స్మెల్ వస్తుందమ్మ తెలియనటువంటి ఆ వాసన మనం పీరుస్తాం ఇప్పుడు ఎండాకాలంలో ఇప్పుడు చిట్టపడి చెనుకులు పడితే వాసన వస్తుందా రాదా వస్తుందా రాదా వస్తుంది అలాగనే పుట్ట చుట్టూ కూడా నువ్వు పోసినప్పుడు అలాంటి వాసన వస్తుంది ఆ మట్టికి ఉన్న శక్తి అది ఎక్కడో భూమి నుంచి లాక్కొని వచ్చి చిన్నగా అట్లా పెట్టుకుని వెళ్ళిపోతుంది బదాలు దిగొచ్చి చెట్టలు దిగొచ్చి పోయేది కదా భూమి అడుగుకు పోయి దూసం వస్తుంటున్నాం అందుకే పుట్ట మన్ను చాలా మెత్తగా ఉంటుందని కూడా మన వాళ్ళు చెప్తారు కఠినంగా ఉండదు పుట్ట మన్ను ఎందుకంటే అట్లా సృష్టిస్తబడతాయి అది అయిన తర్వాత కోణంలోకి పావులేని ఉంటాయి భద్రం కోసం అంతే
అక్కడ ఉంటుంది గనక మనం దాని సేవిస్తాం ఆ పుట్టకి ఆ పుట్టకు రెండు మూడు అర్థాలు ఉన్నాయి ఒక చిన్న ఒక పరమాత్మ స్వరూపం కోసం నిర్మాణం చేసినటువంటి ఒక చిన్న జీవి చేసిన శక్తి మనకు నిదర్శనం ఉంది ఆ చుట్టు ఆ పుట్ట చుట్టూ నీళ్లు పోసినప్పుడు వచ్చే స్మెల్ వలన నీకు ఖచ్చితంగా కూడా గర్భదోషాలు పోతాయని నీకు చరకుడు చెప్పినట్టుగా మనకు శాస్త్ర ప్రమాణంలో ఉన్నాయి అందుకే రావి చెట్టు ప్రదర్శన చేసినా కూడా దాంట్లో కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంది అది కూడా నువ్వు మనిషిలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని తీసుకుంటుందని కూడా సైంటిఫిక్ వృక్ష శాస్త్రంలో రాసింది ఇది నేను నా సొంత నిర్ణయాలు కాదు ఇది ఇవన్నీ కూడా శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి దీని గురించి మీరు ఏమి కంగారు మీరు ఇవాళ నెట్టుంది కొట్టుకొని చూసుకుంటే నేను చెప్పిన మాటలో వాస్తవాస్తవాలు మీరే గ్రహిస్తారు కాబట్టి అటు చేసిన వలన అటు సైన్సు ఇటు ముందు నీకు విశ్వాసం గొప్పది అందువలన నీకు ఆ యొక్క అనుగ్రహం మీద జరగడానికి అవకాశం డెఫినెట్గా ఉంటుంది అది ఒక పద్ధతి అది కానీ నేను ఎటు చెప్పినా కూడాను గ్రహస్థితి తెలుసుకోకుండా నువ్వు ఇవన్నీ చేయకుండా ఎవరు ఉండరు కానీ గ్రహస్థితిని తెలుసుకోవాలి తెలుసుకొని దానికి ఏ పద్ధతిని అవలంబించాలని దాని పద్ధతిని అవలంబించినప్పుడే నీకు అది మంచి జరుగుతుంది అలాగే శాస్త్రీయంతో పాటుగా కూడా ఎప్పుడు కూడా సంతానానికి అసలు అర్హుల అనవురాదు కాదా అనేది కూడా చూడాలి ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి సైంటిఫిక్ రీజన్లో గర్భసంచే లేదనుకో ఏదో పొరపాటు వలన నీవు ఎన్ని నాగపావం చుట్టూ తిరిగినా ఎన్ని దేవాలయాల్లో ప్రదక్షిణ చేసినా లేదు నాబుట్టు వాళ్ళు ఎన్నో రకాలైన పూజల పురస్కారాలు జపాలు తర్పణాలు నాగశిలాప్రదక్షిణలు చేయించినా కూడా గర్భం రాదు జరిగే పని కాదు అందుకని అసలు అది నీకు వర్తిస్తుందా వర్తిస్తా అని చూసుకో వర్తించి భార్యాభర్త ఇద్దరు కౌంట్స్ బాగానే ఉన్నాయి అమ్మాయికి మంచి గర్భం స్థితి బాగా అన్ని స్థితి బాగున్నాయి కూడా అన్న సంతానం కలగటం లేదు అని అనుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు ఇవన్నీ అవసరం వస్తాయి తెలివి ఉంది ఆలోచన ఉంది ధనం ఉంది వ్యాపారం చేస్తున్నందుకు ఎందుకో నష్టం వస్తుంది ఏందని అప్పుడు తెలుసుకోవాల్సింది అసలు అది ఏమి లేవు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు తెలివి లేదు వదలడం వాడేం చేస్తాడు అట్లనే లేనిది అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తారు లేనిది తెచ్చివ్వడం ఎవరి వల్ల కాదు కావాల్సింది తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని నేను మన వాళ్ళందరికీ ఎప్పుడు కూడా నేను చెప్పే స్లోగన్ అదే కదా మనది ఫస్ట్ నుంచి కూడా స్లోగన్ మీరు లేనిది తెచ్చిలేము ఉన్నది ఏదో తెలుసుకున్నా ప్రయత్నించను అన్న అందువలన అట్లా చేయటం వల్ల కొంత ఫలితం వచ్చేదానికి ఉంది అది కొంత అది పదం అర్థం చేసుకోండి ఇవన్నీ తెలుసుకోవాలి ఏమి తెలుసుకోకుండా ఒకటే నేను చెప్పాం కదా పుట్టచుడు పిల్లలు పుడతారని మాత్రం నేను 100% ఏకీపించను అందుకే మూల మొదలుగోలకి పోకూడదు అని శాస్త్రాన్ని ఆపాసం చేయకూడదు అంటే పుట్టచుడు తినడం అనేది కరెక్ట్గానే ఉంటుంది కానీ మూలంగా తిరిగితే ప్రయోజనం ఉండదు వాస్తవం తెలుసుకొని మనం ప్రయత్నం చేసినప్పుడు ఫలితం వస్తుంది దానికి తోడు జ్యోతిష్యాన్ని మనం ఒకదాని పరిశీలన కష్ట నష్టాలని మనకు తెలుస్తుంది గురుగారు అలాగే చివరిగా భూమి లోపల నాగలోకం అనేది ఉంటుంది అక్కడే నాగపాములు నివసిస్తూ ఉంటాయి మనకి బయట కనిపించవు అని చెప్తూ ఉంటారు వాస్తవం ఏంటంటారండి భూమి లోపల పాములు మనకు కనిపించవనేది ఏంటంటాం ఎక్కడ చూసిన పాములు చూస్తూ అంటే మామూలు పాములు వేరు దేవతలకు సంబంధించిన నాగపాములు వేరు ఉన్నాయని మనకు కనిపించవందన గురించి మనల్ని కనపడేనా కానీ ఏంటి చెప్పేది నువ్వే ప్రశ్న నీదంటే సమాధానం ఉంది భూమి లోపల ఉంటాయి ఈ దేవతా పాములు ఎవరు కనిపించమంటా అన్నవి నాకు కనపడలేదు ఇప్పుడు వరకు నేనేం చెప్పేది వీళ్ళకి ఉన్నాయని చెప్తే ఎట్లుంటుంది అది అది విశ్వాసం దాన్ని విశ్వాసంగా పెట్టుకోండి అంతవరకు ఒక నాగలోకం అనేది ఉన్నది అనేది ఒక మనకు ఉన్నటువంటి విశ్వాసం దాన్ని పరిశోధించలేదు కదా మనం చెప్పారు పెద్దలు అంటే ఉండే ఉంటుంది లేదన్న దానికి కూడా మనకు అర్హత లేదు ఉంది అన్న దానికి స్టాండ్ లేదు కాబట్టి నేను అనవసరంగా దాంట్లోకి ఎంటర్ అయ్యి అటెండెడ్ మాట్లాడడం నాకు ఇష్టపడను నేను కానీ ఇప్పుడు నేను చెప్పిన విధానం ప్రకారం నాగదేవత పూజా విధానం మాట వాస్తవమే మనం చెప్పిన ప్రకారం పుట్టలకు పూజ చేసేది మాట వాస్తవమే అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి నాగదేవతలు ఉన్నమాట వాస్తవమే వాటి వల్ల ఎంతో ప్రయోజనం కలిగిందని మనకు వాళ్ళు చెప్పినటువంటి పురాణాలు వాస్తవమే మనం దైవత్వం వాస్తవమే అనుకున్నప్పుడు ఇవన్నీ వాస్తవాలు ఉంటాయి అమ్మ ఉంది అనుకున్నప్పుడు అందరు అమ్మలు ఒకటిగానే మనం భావించాలి అది దేవత అసలు ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టాలనే వాడు ఎవడు పెడతాడు ఎవడో చదవనోడు స్త్రీ మీద వ్యతిరేకత కలిగిన వాడు పెడతాడు కానీ మంచివాడు ఎవరైనా పెడతాడా అట్లనే మనకు కనబడే పాములు వేరు దేవతా పాములు వేరే ఉండొచ్చు ఖచ్చితంగా అందుకనే వాటిని ఆధారం చేసుకునే మన వాళ్ళు నాగదేవత అని చెప్పబడి ఉండొచ్చు నాగలోకం అని చెప్పుండొచ్చు ఆ దేవత మనం పూజించవచ్చు అలా పూజిద్దాం దీంట్లో మర్మార్థాలు మీకు అర్థం చేసుకున్నారు కాబట్టి చక్కగా ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది కానీ దానికి కాలశ ప్రదోషాలకు పోటీ పెట్టుకోవాలని ఇది మాత్రం 100% రాంగ్ అవుతుంది మీరు అది గుర్తుపెట్టుకుంటారని నేను మనస్ఫూర్తిగా కూడా మీకు తెలియజేస్తూ ఇంకా ఏదైనా మీకు అనుమానాలుంటే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తూ విశ్వాసంతో పాటించండి సంపూర్ణ అనుగ్రహం పొందండి పెద్దలకు నమస్కారం పిల్లలకు ఆయుష్మాన్ భవ అందరూ చేస్తున్నా
नमस्कार शव గురుగారు ఇవాల్టి రోజున మాకు నాగదేవత ఆరాధన ఏ విధంగా చేయాలి నాగదేవత అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి నాగదేవతల్ని ఏ ఏ రోజుల్లో పూజించాలి పూజించడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయో తెలియజేశారు గురుగారు చాలా చక్కగా మీకు ధన్యవాదాలండి ఇదండి ఇవాల్టి ధర్మనిధి కార్యక్రమం తిరిగి రేపటి ధర్మనిధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం